हेलो फ्रेंड्स, वेलकम टू नीलूस व्लॉग्स फ्रॉम आफ्रिका। वीडियो वच्चेसी चाला इंट्रेस्टिंग टॉपिक अंडी। अंटे चाला मंदी रिक्वेस्ट चेशारु इदि कूडा, अंटे इक्कड स्कूल सिस्टम एला उंटुंदी अंड एमेम सिलबस लु उंटाई, असलु एं चदुवुतारु, इक्कड चदिविन तर्वात ए टाइप आफ् जॉब्स एक्कुव चूज चेसुकुंटारु, असलु ए टाइप आफ् कोर्स अनेदी एदि एक्कुव तीसुकुंटारु, इट्लांटिवन्नी कूडा ई रोज मनं डिस्कस चेद्दामंडी तंतो। ఇక్కడ ఉండే అమ్మాయి వచ్చేసి మీరు ఆల్రెడీ చూసింటారు, టూర్ ఆపరేటర్ అని చెప్పి నేను ఒక రోజు ఇంట్రడ్యూస్ చేశాను మీకు। తను టూర్ ఆపరేటర్ మాత్రమే కాదండి, స్కూల్లో టీచర్ గా కూడా వర్క్ చేస్తది। ఇప్పుడైతే మన ఇంట్లో మోక్షకి హోమ్ ట్యూషన్స్ చెప్తుందన్నమాట। సో తన్ని అడిగాను నేను, కొంచెం ఇట్లాంటివన్నీ కొంచెం చెప్పరా అని చెప్పి, ఫేవర్స్ కోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను। సో చూద్దామండి, ఫస్ట్ తనతో మాట్లాడి చూద్దాము। హాయ్, హలో, ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్। Okay, hello, I'm Anjun Mahondi, Mrs. Arnold, I'm a teacher also. I used to work at Sisan Tours of Companies, but now I'm working at Lowamo Primary School as a teacher. Okay. Yeah, I've also been a teacher for almost 8 years now. Oh. Since I've graduated. I think you have worked so many schools. So many schools, yes. Okay, now which class you are teaching? Teaching grade 5 and 3. Grade 5 and 3, okay. We will discuss about education order, okay? Mm-hmm. In India, we have like baby class, LKG, UKG, up to class 1, class 2, like that. Mm-hmm. It will go up to class 10th. And then we call it intermediate, plus 1, plus 2 and also we call, okay? Here, how are we doing? Here we have baby class. Okay. Yeah, we have kindergarten. We have preparatory. Okay. Yeah, then after that you go It means like baby class, LKG, UKG, yeah, at India. Yeah, so okay. Yeah, after that then you go to the primary level, which that's class 1 to class 7. Class 1 to class 7. Yes. Okay. Ante manaki బేబీ క్లాస్, ఎల్కేజీ, యూకేజీ ఎలా ఉంటాయో వీళ్ళకి కూడా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, బట్ 3 ఇయర్స్ ఉంటుంది అనమాట। లైక్ త్రీ క్లాసెస్ ఉంటాయి, దాని తర్వాత క్లాస్ 1 నుంచి క్లాస్ 7 వరకు, వాట్ యూ కాల్ దట్ ప్రైమరీ, ప్రైమరీ 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 సెట్స్ ఫ్రమ్ క్లాస్ 1 క్లాస్ 1 టు క్లాస్ 7 యా ఓకే, యు కాల్ ఇట్ గ్రేడ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 1 టు గ్రేడ్ 7 వరకు ఉంటదంట। అంటే లైక్ మనకు ఫస్ట్ టు 7th క్లాస్ వరకు, మన ఇండియాలో ఎలా ఉంటదంటే అలా। సో ఆఫ్టర్ 7 మనం అడగదాం ఇప్పుడు, ఆఫ్టర్ 7 దెన్ వి గో టు సెకండరీ, సెకండరీ స్కూల్, ఓకే, విచ్ ఇట్స్ ఫ్రమ్ ఫార్మ్ 1 టు ఫార్మ్ 4, ఫార్మ్ 1 టు ఫార్మ్ 4, yes, ఓకే, 1 టు 4 ఇట్ మీన్స్ 7 ప్లస్ 4, yeah, 7 ప్లస్ 4, ఓకే, ఇట్స్ 11 ఇయర్స్, 11 ఇయర్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తను చెప్పేది ఏంటంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 7 వరకు ప్రైమరీ అన్నారు కదా, సెకండరీ వచ్చేసి వీళ్ళు ఫార్మ్ అని పిలుస్తారు, అంటే ఫార్మ్ 1, ఫార్మ్ 2, ఫార్మ్ 3, ఫార్మ్ 4, ఇట్ మీన్స్ 7 ప్లస్ 4 ఇయర్స్. అంటే ఇక్కడ మామూలు మన ఇండియాలో అయితే 7 ప్లస్ ఐ మీన్ టోటల్ 10 ఇయర్స్ ఉంటుంది కదా, అంటే క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు, వీళ్ళకి వచ్చేసి క్లాస్ 11 క్లాసెస్, ఓకే, యూ హ్యావ్ దెన్ దెన్ యూ గో టు హై స్కూల్, హై స్కూల్, ఫార్మ్ 5 అండ్ 6, ఫార్మ్ 5 అండ్ 6, ఓకే, ఇట్ మీన్స్ ఇప్పుడు మన ఇండియాలో మనం ప్లస్ 1 ప్లస్ 2 అంటాం కదా, అంటే ఇంటర్మీడియట్ ఉంటుంది కదా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అంటాం కదా, వీళ్ళు అలాగా ఫార్మ్ 5 అండ్ ఫార్మ్ 6, దే యూస్ టు కాల్ ఫార్మ్ 5 అండ్ ఫార్మ్ 6, కాకపోతే వీళ్ళకి మనకి 12 ఇయర్స్ ఉంటుంది, వీళ్ళకి ఏంటంటే 13 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఉంటుందండి, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే లోపల మనం 13 ఇయర్స్ చదువుతాం అనమాట। After school, high school. After high school, yes, you graduated. After graduation, then they'll check if you have passed to go to the universities. When you have national exams? Mm-hmm. National exams. Yeah. When? Like in which class and which class? In which class? We have form 2. No, we have standard 4. Standard 4. Yeah, grade 4. Grade 4. Yeah. You have national exams. Yeah, we have national exams. Okay. We have standard 7, grade 7. Then we have form 2. Form 2. Yeah. Okay. Form 4. యాక్చువల్లీ యూనో మనకి వచ్చి 7th క్లాస్ ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు 7th క్లాస్ కూడా లేదు కదా, ఓన్లీ 10th క్లాస్ డైరెక్ట్లీ, ఇన్ ఇండియా వీ హ్యావ్ ఓన్లీ ఇన్ 10th క్లాస్ వీ హ్యావ్ పబ్లిక్ ఎగ్జామ్స్ లైక్ నేషనల్ ఎగ్జామ్స్, వీ హ్యావ్ ఓన్లీ ఇన్ 10th క్లాస్, సో లైక్ క్లాస్ 10 లేటర్ ఆన్ క్లాస్ 11 అండ్ 12 ఆల్సో వీ హ్యావ్, బట్ హియర్ గ్రేడ్ 4 ఫోర్త్ క్లాస్, 7th క్లాస్ లో ఉంటది, ఫార్మ్ 2, ఫార్మ్ 2, యా, ఫార్మ్ 2 ఇట్ మీన్స్ 9th క్లాస్ లో, 9th క్లాస్ లో అగైన్ ఎగ్జామ్స్ ఉంటాయి నేషనల్ ఎగ్జామ్స్, ఫార్మ్ 4, ఫార్మ్ 4 ఆల్సో, యా, ఇట్ మీన్స్ 9th,
10th, 11th, okay. 11th class, okay. Yeah, but Form 4 it's quite different because if you fail the exams in Form 4 means you're not qualified to go to Form 5 and 6 or you're not qualified to go to any kind of college. Yeah, so you just at home. It means it is the main exam. It's also the main exam. It just also. Form 4 and Form 6. These are the most main exams. Okay. You fail them means your life. Okay. It means 11th, 12th, 13th. అంటే ఇప్పుడు మనకి 10th, 11th, 12th అంటాం కదా మనం. వీళ్ళేంటంటే 11th, 12th and 13th. ఆ 3 ఇయర్స్ వీళ్ళు ఖచ్చితంగా పాస్ అవ్వాలి. అంటే ఇట్స్ లైక్ మనలాగే అన్నమాట. కాకపోతే వీళ్ళు 13 ఇయర్స్ ఉంటాయి. ఇంకా పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎక్కువ సార్లు ఎగ్జామ్స్ అనేది ఒక క్లాస్ లో పాస్ అయితే ఇంకో క్లాస్కి వెళ్ళడానికి ఎలిజిబిలిటీ మనకి ఎలా ఉంటుందో అలాగే అన్నమాట. సో after that what do you after, call after form 6 then you go university and the pass mark of form 6 can decide can choose for you are you going there to degree or you're starting diploma have good grades means you're going to start diploma or certificate okay yeah. not university yeah okay if you have good marks only you good can marks you can you're going direct to degree okay direct to degree yeah and okay. degree it's certificate is 1 year and then diploma okay 2 years and a degree it depends with what yeah 3 4 5 in Tanzania which subject you people will choose mostly which course they will take in universities mostly most of us like science okay yeah doctors there are not okay accountants and teachers teachers also yeah teachers okay. there are not yeah but most of the people achi they'll choose as a doctors nurse yeah. also yeah doctors have. Nurses and accountants and teachers mostly ekku mandi ee subjects ni vilu select cheskuntaru ante ee course ni select cheskuntaru ITs okay. we have masters in marketing marketings yeah they do that we have procurement we have but they are few yeah not very more few. Very few okay ipudu what is the highly paying jobs in Tanzania mostly all jobs they are highly paid okay. but one say maybe you can find a person with a certificate and a diploma or degree employed in one place but the certificate one has a earn a very high salary than the degree or diploma okay. just because of the competence because you have more skills more than them yeah you're hard working and okay. everything just, not only degree yeah not only if you degree. Have skills also you get more pay yeah more skills more payment more skills more payment yeah so ante degree anede issue kaadu meeku skills manchiga unte vil salary anedi a degree vallaki like graduation unna vallaki pay chesinanta kuda pay chestaranta so mostly paid jobs you didn't tell me okay. tell me one or two teaching yeah nice accounts also accounts yeah I think mostly accounts yeah I think mostly accounts well yeah okay. You're counting money so they have to give you a huge amount of money so that you don't steal okay yeah. oh so that we don't steal yeah so that you don't steal okay. also doctors doctors also yeah also doctors they get good salary good you have government school fees yeah we have like government free schools yeah free schools in Tanzania free, okay but only from class 1 to form 4 form 4 yeah so chesi class 1 nunchi class 11 ante ippudu manaku 10th class antaru kada so velliki class 11th class anamata 11th class varaku government free education anedi undi ikkada Tanzania lo but that is in Swahili medium yeah that right? is in Swahili medium but English mediums we don't go for free actually we have to actually in India also every state we have one language in local language only we have government schools selecting subjects at which class when you are going to form 3 okay after finishing form 2 yeah it means 8th 9th class okay yeah after 9th class tarvata velliki class subject select chesukune option untadanta ante ippudu mana India lo aithe manam intermediate lo select chesukuntam kada ante మ్యాథ్స్ సైన్స్ సోషల్ అని సెలెక్ట్ చేసుకుంటాం కదా వీళ్ళు ఇక్కడ 9th క్లాస్లోనే సెలెక్ట్ చేసుకుంటారంట ఓకే ఆఫ్టర్ దట్
after what they study on counts as okay. accounts you have accounts I know yeah, subjects yeah. account subjects yeah in form 3 yes we have and you what we you call have? Them business business yeah business okay. lessons then we have science and arts science and arts, arts. No maths mathematics no okay you have business business which and? Contains accountants mathematics and it's called bookkeeping and commerce. Commerce. Okay. Yeah. Okay. There, it's where you choose. It is the main subject. It's the main subject. Okay. Yeah. Next, science. Science means science. If you choose science, what subject is there? You are taking science. Yeah, chemistry, biology. It's in science. Yeah, it's okay. in science. And another one. Arts. We have arts. Arts means it's, arts. It's all about history, Swahili language. Oh, and, okay, yeah. okay. The so you groups, have like three types of groups only yeah in the ordinary level we call it low level yeah secondary. Later on okay you can choose then more after, than that. After you have passed the form 4 there is where they are going to you're going to see maybe you have maybe you got you have mathematics you have biology and you have chemistry so that is CB CB you can get CBE or CBG okay so it depends it's a group it's a group names yeah, okay it's a group names when you CBG, when you select that time that one form 4 after after the exams of form 4 then the results comes with the selections of the subjects that you have okay you have passed with. Mm-hmm. So there you choose which course are you going to take ఓకే యా సో వీళ్ళకి ఇది చాలా డిఫరెంట్గా ఉందండి అంటే కోర్స్ సెలెక్షన్ కూడా మనకి మ్యాథ్స్ సైన్స్ ఇన్ ఇండియా వీ హ్యావ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనో నాట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మోస్ట్లీ మెయిన్ ప్రిఫరెన్సెస్ ఇట్స్ మ్యాథ్స్ సైన్స్ అండ్ సోషల్ సోషల్ స్టడీస్ ఓకే వీ హ్యావ్ లైక్ దట్ త్రీ గ్రూప్స్ మెయిన్ గ్రూప్స్ ఇస్ దేర్ త్రీ మెయిన్ గ్రూప్స్ Here you have different, we have like science and science, business. Business. Business means nothing but accounts. Accounts, okay? yeah. Accounts and commerce related. yeah. So commerce related and the main and even like accounts and it's all main. So that next up is science, science and arts, primary. Oh, the primary. Primary. One to seven. One to seven. Okay. What subject you have? We have science, mathematics, English, Swahili. Social studies and they call it civic and moral. Okay. Do you use sticks at your school? I mean, is it okay? It's not okay using a stick, but you use where it's supposed. I mean, when it's must to use. Okay. Yeah, but we don't. There is no rules. Yes, there is a rule that only the head teacher is allowed to punish to punish them. Universities, you don't have government schools like free education. The high school. Higher education. The higher education. Like form 6 and form 5 and 6. Form 5 and 6. You don't have. We yeah that what we what they do we have government schools that okay. are for form 6 and. From 5 and 6, you are going to pay a very small amount, very small that you can afford. Okay, it's small amount. Very okay, small at amount. University, universities, you have government schools, yeah. free schools, free colleges. Free colleges? No. 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 Most of them who are not able to go to college, either they're sponsored, or we have these small institutes that helps. Okay. Yeah, helps them. Mm-hmm. The ones who are not able to okay. pay, mm. we after finishing form 6, they are going to fill a loan form. Okay. A government loan. Government loan. Yeah. Government. Okay. Yeah. They will pay, government pay to colleges yeah. directly. Yeah. If you are too poor. And you are too bright student also. Yeah. And you are too okay. bright, then you get okay. the full percent. We have okay. 100, you can get 100% of okay. the loan or half of it, so okay. it depends. And they are going to fit it's like scholarships. It's like scholarships. Okay. ఇక్కడ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటి మీకు మార్క్స్ బాగా మెరిట్లో అయినా వచ్చి ఉండాలి లేదు అంటే పర్సంటేజ్ బాగా వచ్చి ఉండాలి ఇంకొకటి మీరు పూర్ బాగా లేని వాళ్ళైనా అయి ఉండాలి పే చేసుకోలేని వాళ్ళైనా అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ అయితే పే చేస్తుందంట అంటే డైరెక్ట్ గా యూనివర్సిటీస్ కి పే చేస్తారంట ఫీజులో వీ విల్ డిస్కస్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ సిలబస్ యూ హ్యావ్ ఇన్ టాంజానియా ఓకే వాట్ సార్ట్ ఆఫ్ స్కూల్స్ యూ హ్యావ్ లైక్ సిలబస్ మోస్ట్లీ ఇంగ్లీష్ మీడియం అండ్ స్వాహిలి మీడియం
It's just Tanzanian syllabus. Tanzanian syllabus. Mm. The English, they use the one which is translated in English. The Swahili, they use the Swahili one. Okay. Yeah. But the syllabus is Tanzanian syllabus. One syllabus. Yeah. But is in okay. Adi Swahili lo untadi plus English lo kuda same syllabus ne will translate chesi ade use chestaranta. So apart of Tanzanian syllabus, we have international schools. International schools, okay. Yeah. So they use the Cambridge syllabus. Mm. Yeah. Cambridge only, mostly. Mostly Cambridge, yeah. And also we have religious schools. Religious schools, okay. Yeah. Muslim schools, which they learn Quran only, or some. They also we have Christian schools, Catholic schools. Okay. Yeah, some. Most. They are very strict. Very super strict. Those schools. Okay. We also get priests from those schools. Priests, okay. And they come from that schools. Yeah, they come from those schools. Okay. So they even train them there. వీళ్ళకి రిలీజియస్ స్కూల్స్ కూడా ఉంటాయంటండి. అంటే ముస్లిం రిలీజియస్ స్కూల్స్ ఉంటాయి, క్రిస్టియన్ రిలీజియస్ స్కూల్స్ ఉంటాయంట. అది కాకుండా కేంబ్రిడ్జ్ సిలబస్ తో నడిచే స్కూల్స్ ఉంటాయి అండ్ టాన్సానియన్ సిలబస్. ఇప్పుడు మోక్ష వెళ్తుంది కదా, తను వచ్చి కేంబ్రిడ్జ్ స్కూల్స్ కి వెళ్తుంది అనమాట. ఇక్కడ మన ఇండియన్స్ కూడా వచ్చిన వాళ్ళు ఆల్ టైప్ ఆఫ్ స్కూల్స్ ని యాక్సెప్ట్ చేస్తారు. లైక్ కొద్ది మంది ఇంటర్నేషనల్ స్కూల్స్ కి పంపిస్తారు, కొద్ది మంది ఈ టాన్జానియన్ సిలబస్ చెప్పే స్కూల్స్ ఉంటాయి కదా వాటికి కూడా పంపిస్తారండి. పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ మోస్ట్లీ సోషల్ సబ్జెక్ట్ అండ్ యా సోషల్ స్టడీస్ ఈస్ డిఫరెంట్ దాన్ కేంబ్రిడ్జ్. యా ఇట్స్ డిఫరెంట్ యాస్ వి టాక్ కేంబ్రిడ్జ్ ఈస్ డిఫరెంట్ అండ్ టాన్జానియన్ సిలబస్ ఈస్ డిఫరెంట్. వి టాక్ అబౌట్ టాన్జానియన్ కల్చర్, the countries that invaded has and everything about yeah everything in social. ఇంకొకటి కొద్దిగా ఏదో ఒక డిఫరెంట్ గా ఉంది అని చెప్తుంది. వాట్ ఇస్ దట్ డిఫరెంట్ థింగ్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్? ఓకే, వి హావ్ ఎక్స్ట్రా కరిక్యులమ్స్. ఓకే, మస్ట్. యా, ద ఎక్స్ట్రా వి టీచ్ ద స్టూడెంట్స్ హౌ టు మేబి ప్లాంట్ టు డీల్ విత్ వెజిటేబుల్స్ ఆర్ ఫార్మింగ్. ఓకే, ఫార్మింగ్, లైక్ ఫార్మింగ్ హౌ టు మేక్ బటిక్. యా, వి హావ్ లెసన్స్ ఫర్ బటిక్స్. Batiks means batik, some sort of okay, okay. Batik okay, okay, okay. Yeah, we also teach them how printing lantvi. Yeah. Cooking. Yeah, okay. Farming, cooking, and baking. Printing lantvi, baking, baking. Yeah. Okay. And so different type of baking. Okay. Yeah. We have extra curriculum. Yeah. In all schools almost. Yes. Okay. ఇవన్నీ అన్ని స్కూల్స్ లో ఆల్మోస్ట్ కామన్ గా ఉంటదండి ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ అనేది. ఇంకొక సూపర్ ఇంట్రెస్టింగ్ మీకు అందరు చెప్పే ఉంటాను నేను. ఎవ్రీ స్కూల్ యూ హ్యావ్ వెరీ బిగ్ గ్రౌండ్, బిగ్ గ్రౌండ్స్ ఆఫ్ స్పోర్ట్స్. ఎవ్రీ రీజన్ హాస్ అ బిగ్ ప్లే గ్రౌండ్. లైక్ ఇన్ అరుషా వి హావ్ ద స్టేడియం. ద స్టేడియం, యా. ఇన్ మోషి వి హావ్ ఉషిరికా. యా, ఇట్స్ ఆల్సో ద స్టేడియం. ఓకే, యా. సో వి ఎవ్రీ రీజన్ హాస్ రీజన్ ద బిగ్ ప్లే గ్రౌండ్, బట్ every school has to have a big playground. Playground, yeah, because we have these inter competitions between the regions and okay. Even inside the region, the schools inside the schools region also. We compete, then okay. We get the best team of them, okay, of that region, then we go out. You are so much involved in స్పోర్ట్స్ స్పోర్ట్స్ తనైతే చెప్తుంది. ఇక్కడ అన్ని ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్, స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్మెంట్ ఇట్లాంటివి కూడా చాలా బాగుంటాయంట స్కూల్స్ లో అయితే. నేను కూడా చూస్తున్నానండి ఇక్కడ ఎడ్యుకేషన్ కంటే వీళ్ళు ఇట్లాంటి వాటికి కూడా చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. మోస్ట్ అన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం అబౌట్ ఎడ్యుకేషన్ ఇన్ టాన్జానియా. ఐ థింక్ వి డిస్కస్డ్ ఆల్ టాపిక్స్, వి కవర్డ్ ఆల్ టాపిక్స్, ఆల్ టాపిక్స్ అబౌట్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ టాన్జానియా. ఓకే. Okay. But we have also you remember something else? Yeah, I remember. Okay. Something else. Tell me. We have these disabilities. Yeah, disabilities. People with disabilities. Mm. Yes, they have their own schools also. Own schools also. Yeah, we have one in Arusha, Patandi. Yeah. Yeah, even in India we have. Yeah, we have their ones. Disability schools. Disability schools. They are here a lot of them. Okay. Yeah, with their teachers, trained ones. Trained ones. Okay. Yeah. It's good. They are like government or private schools? They are government schools. Government schools. Yeah, it's good. Next video. వాట్ విల్ బి ద నెక్స్ట్ వీడియో విత్ యూ? నేను యాక్చువల్లీ తను అడిగానండి ఇంకొక టాపిక్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దామని చెప్పి తను అడిగాను. ఎందుకంటే నేనేదో అంటే జస్ట్ నోట్ చేసుకొని చెప్పడం కన్నా తనతో చెప్పిస్తే బాగుంటుంది కదా అని ఫీల్ అయ్యి నేను అడిగాను తన్ని. సో వీళ్ళ మ్యారేజ్ గురించి అయితే మాత్రం సూపర్ సూపర్గా ఉంటుందండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే
about marriage, and dowry system. Dowry system. It's yeah. too funny. It's the bride price system. Bride price system. Yeah. What about the bride preparation? Bride preparation. Okay. అంటే వీళ్ళు పెళ్లి కూతుర్ని ఎలా చేస్తారు, ఇంకా ఏంటి కట్నాలు ఎలా ఉంటాయి, ఇంకా అసలు మ్యారేజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఏ రిలీజియస్ వాళ్ళు పెళ్లి అంటే కలిపి చేసుకోవచ్చు, అసలు ఎలా చేసుకోవచ్చు, ఇట్లాంటి టైప్ ఆఫ్ టాపిక్స్ ఆల్ టాపిక్స్ వి విల్ కవర్ ఇన్ అనదర్ వీడియో, ఇన్ మ్యారేజ్ వీడియో. ఓకే, సో నెక్స్ట్ టైం డోంట్ మిస్. Okay, she is going to tell us. Okay. Okay then. Thanks for your valuable time. You have spent a lot of time with me. So mana time mana kosam chala time spend chesindi papam tanu. You told me I think lot of topics about Tanzania, yeah, education topics. Yeah, thank you. Yeah, thanks for that. You're welcome. Okay. You're welcome. Okay. Next video tho malli kaluddam. Bye.